పొత్తు ఓకే అయితే ముగ్గురికి గోదావరి కావాలి, ముగ్గురికి కోస్తా కావాలి. భారతీయ జనతా పార్టీకి కూడా గోదావరిలోనే బలం ఎక్కువ ఉంది, గోదావరి జిల్లాల్లోనే, ఆ గోదావరి జిల్లాల్లో సీట్లే అడుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేనకి అక్కడే కాస్తంత ఎక్కువ బలం ఉంది. అలాగే కోస్తా అంటే విజయవాడ లేదంటే తిరుపతి, ఈ మూడు చోట్ల ఇటు జనసేన కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ పోటీ పడే సీట్లవే, గెలుచుకునే సీట్లవే. అందుకే అవి వదులుకోలేదు. ఇప్పుడు పిఠాపురం ఉంది, పిఠాపురం జనసేనకి కావాలి, భారతీయ జనతా పార్టీ కావాలి, టీడీపీకి కావాలి. అలాగే విజయవాడ సెంట్రల్ కానీ విజయవాడ వెస్ట్ కానీ ఈ రెండు విషయంలో సెంట్రల్ ఎలాగా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, వెస్ట్ అలాగా జనసేన అడుగుతుంది. అప్పుడు కూటమిలో ఆ రెండు సీట్లు కనుక కోల్పోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, అక్కడ బోండా బొమ్మ పరిస్థితి ఏంటి, అలాగే పిఠాపురం పరిస్థితి ఏంటి, ఇలాగనమాట. అంటే అటు తిరుపతిలో కూడా, తిరుపతి కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. అంటే ఎక్కడైతే వీళ్ళు గెలుస్తారనుకుంటున్నారో ముగ్గురికి బలం అక్కడే ఉంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పటికే రెబల్స్ ఎక్కువైపోతున్నారు. నిజంగా ఇదే కనుక జరిగితే టీడీపీ రెబల్స్ పెరుగుతారా చూద్దాం.